హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీకు ఈరోజు తైవాన్ స్పేర్ ఆయిల్ చేంజ్ గురించి చెప్దామని మీ ముందుకు వచ్చాను. అంటే తైవాన్ స్పేర్కి ప్రతిదానికి వాటర్ పంపులో ఆయిల్ ఉంటుంది. అది TU26 కానివ్వండి, 34 కానివ్వండి, 39 కానివ్వండి, దేనికైనా సరే వాటర్ పంపులో ఆయిల్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. అది ఇలా ఈరోజు మనం ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్, తైవాన్ TU26 అయితే మన దగ్గర రెడీగా ఉంది. నేను దీని ఆయిల్ చేంజ్ చూపిస్తాను. ఇదే విధంగా మీ దగ్గర ఉన్న ఏ స్పేర్ అయినా సరే ఇదే విధంగా మీరు ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు సులభంగా. ఎంతో నిమ్మలంగా నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. దాన్ని మీరు ఫాలో అవటం వల్ల, అంటే ఎంతో దూరంలో మెకానిక్స్ ఉంటారు, పోయి మనం చేంజ్ చేసుకోవాలి, ఒకరోజు టైం వేస్ట్ అవుతుంది అని పంపును రన్నింగ్ చేసుకోవడం వల్ల చాలా మనకి బేరింగ్స్ పోయే అవకాశాలు ఉంటాయి. అటువంటి మనం మిస్ చేసుకోకుండా మనమే ఓన్గా మనం ఈరోజు ఆయిల్ చేంజ్ చేసుకోవటం అలవాటు కూడా చేసుకుందాం, ఆయిల్ చేంజ్ కూడా చేసుకుందాం. చలో ఫ్రెండ్స్, రండి. బ్యాక్ సైడ్ ఉండదు ఫ్రెండ్స్ దీనికి ఆయిల్ చేంజ్. బ్యాక్ సైడ్ 4 స్క్రూల్ని మనం స్క్రూడ్రైవర్ తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇలా స్టార్ స్క్రూ కానివ్వండి, ఫ్లాట్ స్క్రూ ఉంటాయి. కొన్ని వాటికి ఫ్లాట్ స్క్రూడ్రైవర్స్ ఉంటాయి స్క్రూస్, వాటిని మనం ఫ్లాట్ పెట్టుకోవాలి. లేదంటే స్టార్ ఉంటే స్టార్ పెట్టుకోవాలి. ఇలా ఈ 4 స్క్రూల్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్గానే ఉంటాయి, అవి పెద్ద టైట్ ఉండవు, మామూలుగా సులభంగా వేసే టైట్ తోటే ఉంటాయి. మీ దగ్గర ఏ స్క్రూ డ్రైవర్ ఉన్నా సరిపోతుంది ఆయిల్ చేంజ్ చేసుకోవడం కోసం. మీరు చూడండి ఫ్రెండ్స్, గేర్ బాక్స్ ఆయిల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ గేర్ బాక్స్ ఆయిల్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. గేర్ బాక్స్ ఆయిల్ చూడటానికి క్వాలిటీ ఉన్నా మనం మాత్రం కంపల్సరీగా ఆయిల్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే గేర్ బాక్స్ బేరింగ్ల మీద లోడ్ పడి హీట్ ఎక్కి బేరింగ్లు పగిలిపోతూ ఉంటాయి. ఈరోజు మనం ఆయిల్ ఎలా చేంజ్ చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని 10 బిట్ అంటారు ఫ్రెండ్స్, 10 బిట్. టీ బిట్ కూడా అంటారు. టీ బిట్లో కూడా 8 TB ఉంటుంది, 10 TB ఉంటుంది. మనకి 10 TB కావాలి. టెన్ టీబిట్ తోటి ఫస్ట్ మనం ఈ 10 mm బోల్డ్ని లూజ్ చేసుకోవాలి. ఈ 4 బోల్డ్లని ఫస్ట్ లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం లూజ్ చేసుకున్న తర్వాత అటు నుంచి వచ్చే డ్రై ఆయిల్ని మనం పంపు మీద పడకుండా కిందకి డ్రై అవ్వడం కోసం మనం ఒక చిన్న అట్ట ముక్కని ఉపయోగించడం వల్ల మన ప్లాట్ఫామ్ పాడవకాకుండా ఉంటుంది. ప్లాట్ఫామ్ పాడవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో డస్ట్ చేరి పంపు మంచిగా ఉండదు, ఆకులు అవన్నీ దాంట్లో అతుక్కొని ఉంటాయి. అందుకోసం మనం ఒక అట్ట ముక్కను వాడటం వల్ల ప్లాట్ఫామ్ మీదకి ఆయిల్ పోకుండా ఉంటుంది. అలా కొంచెం ఆయిల్ మనకు పోయినా మనం మళ్ళీ ఏదైనా క్లాత్ తీసుకొని తుడుచుకోవచ్చు. ఇలా డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డ్రై అయిపోయిన ఆయిల్ని మనం కిందైనా పొట్టేయచ్చు, లేదంటే ఏదన్నా చిన్న ప్లాస్టిక్ బాల్లో పట్టేసి మిగతా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో బేరింగ్లు రన్నింగ్ కావడం వల్ల మనకి ఇక్కడ రస్ట్ వస్తుంది. అది బేరింగ్ రస్ట్ కానివ్వండి, గేర్ బాక్స్లో డస్ట్ కూడా వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం కొంచెం పెట్రోల్ పెట్టి క్లీన్ చేసుకోవడం వల్ల మనం పోసే ఆయిల్ పాడు కాకుండా ఉంటుంది. అది క్లీన్ చేయడం కూడా సులభమే ఫ్రెండ్స్. కొంచెం పెట్రోల్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బ్లాక్ అనేది మొత్తం పోతుంది. నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదే గేర్ బాక్స్లో పోసిన ఆయిల్ మళ్ళీ మనకి డిస్టర్బ్ అయ్యి మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఇలా చేయటం వల్ల గేర్ బాక్స్ శుభ్రంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది క్లీన్ అయిపోయింది. ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా క్లాత్ తీసుకొని మళ్ళీ దాన్ని లైట్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోసే గేర్ బాక్స్ ఆయిల్ వల్ల ఈ బేరింగ్ చాలా నీట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ రాడ్ కూడా మంచిగా ఫ్రీగా ఉండి పంపు చాలా స్మూత్గా నడుస్తుంది. ప్లంజర్ రాడ్ కూడా చాలా నీట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈరోజు దీంట్లో పోసే ఆయిల్ ఏంటి, ఏం గ్రేడ్ పోస్తారు అని కూడా మా సబ్స్క్రైబర్స్ నన్ను మెసేజ్ చేశారు. ఈరోజు మేము దీనికి 20-40 కాదు ఫ్రెండ్స్, మనం దీనికి 90 గ్రేడ్ వాడాలి.
నైంటీ గ్రేడ్ వాడటం వల్ల గేర్ బాక్స్ అంటే 90 గ్రేడే వాడాలి. అది ఏ కంపెనీ అయినా పర్లేదు, మామూలుగా మీకు రీసైక్లింగ్ ఆయిల్ దొరుకుతూ ఉంటుంది. దానికంటే ఏదో ఒక బ్రాండ్ వాడండి. రీసైక్లింగ్ ఆయిల్ వాడటం వల్ల బేరింగ్స్ హీట్ వచ్చి పగిలిపోతూ ఉంటాయి. నేనైతే గేర్ బాక్స్కి 90 గ్రేడే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా 90 గ్రేడ్ చేయండి, మీ గేర్ బాక్స్ చాలా బాగుంటుంది. దీంట్లో 200 ఎంఎల్ గేర్ బాక్స్ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది 90 గ్రేడే. ఈ 200 ఎంఎల్ని మీరు ఒకసారి దీన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు ఒక 300-400 ట్యాంక్స్ మీరు స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పంపుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఈ ఆయిల్ని ఇలా లెవెల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి లెవెల్ అంటూ ఏమి ఉండదు. 200 ఎంఎల్ ఆయిల్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తక్కువైందా ఎక్కువైందా అనే డౌట్ కూడా మీకు అవసరం లేదు. 200, ఒకవేళ మీ దగ్గర 200 ఎంఎల్ కొలవటానికి ఏం లేకపోతే మినిమం ఈ అవుట్ సైడ్ ఎయిర్ నట్ ఉంటుందండి, ఆ ఎయిర్ నట్ లెవెల్గా పోసుకున్నా మీకు ఆయిల్ గేజ్ అంటారు దాన్ని కూడా. దీన్ని కూడా మీరు చూసుకోవచ్చు. క్యాప్ పెట్టేశాం. మళ్ళీ మనం క్యాప్ని అయితే ఎలా తీసామో అదే క్యాప్ని, అదే 4 బోల్ట్స్ ఉంటాయి. ఈ 4 బోల్ట్లను ఇలా సింపుల్గా టైట్ వేసుకుంటే మీకు ఆయిల్ చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఒక 300 ట్యాంకుల దాకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ చిన్న పని ఒక 5 మినిట్స్ మీరు కేటాయించడం వలన మీరు పంపుని చాలా సేఫ్టీగా నడిపించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే దగ్గరలో మెకానిక్లు లేని వాళ్ళు ఈ ఒక్కరోజే కదా అని స్పేర్ చేస్తూ ఉంటారు. దానివల్ల ట్రిప్కి ఒక బేరింగు, వీక్ ఒక బేరింగు, అంటే ఒక్కొక్క బేరింగ్ సింపుల్గా పగిలిపోతూ ఉంటుంది. ఒక బేరింగ్ పగిలిపోయిన తర్వాత ఇంకోటి పగిలిపోతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈజీగా బయటికి రావాలంటే మనం ఈ ఆయిల్ చేంజ్ చేయాలి కంపల్సరీ. స్క్రూ డ్రైవర్తో టైట్ చేసిన తర్వాత లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి ఆయిల్ ఓరింగ్ ఉంటుంది, ఆ ఆయిల్ ఓరింగ్కి లైట్ ప్రెస్ అయితే సరిపోతుంది. మీరు విపరీతంగా టైట్ అయ్యే అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, 4 బోల్ట్లు టైట్ వేసాం. అదేవిధంగా బ్యాక్ మనకి మెత్తగా ఉండటం కోసం కంపెనీ అతను సీట్ ఒకటి ఇస్తాడు. ఈ సీట్కి 4 స్క్రూలు పెట్టుకోవాలి సింపుల్గా. మనం ఎలాగైతే స్టార్ స్క్రూ డ్రైవర్ పెట్టి లూజ్ చేసామో అదే స్క్రూస్ పెట్టి మళ్ళీ టైట్ వేసుకోవాలి. వీటిని కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గానే ఉంటాయి. స్క్రూస్ కూడా లైట్ టైట్ వేసుకుంటే సరిపోతుంది, వాటి మీద లోడ్ ఏం పడదు. ఎందుకంటే ఎప్పుడు మనం ఆనుకునే ఉంటాం కాబట్టి సీట్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉండవు. చూడండి ఫ్రెండ్స్, ఇంత సింపుల్ పనికి మనం ఓపిక చేసుకోకపోవటం వల్ల ఎంతో ప్రమాదం జరుగుతూ ఉంటుంది గేర్ బాక్స్కి. మనం మన పంపుని సురక్షితంగా ఉంచుకోవాలంటే ఇటువంటి టిప్స్ని మనం కంపల్సరీగా చేసుకోవాలి. లేదంటే మనం చాలా ప్రాబ్లమ్స్లో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇవాళ చేసిన ఈ ఆయిల్ చేంజ్ వల్ల పంపు చాలా సేఫ్టీగా ఉంటుంది. కొత్త పంపు కానివ్వండి, పాతది కానివ్వండి, మన దగ్గర ఉన్న ఏ పంపు అయినా సరే ఈ ఆయిల్ చేంజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా రన్ అవుతుంది. అది ఒక 5 మినిట్స్ మనం మన పంపుని మనం కేటాయించాలి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి.